సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనూహ్య ఫలితాలు సాధిస్తోంది రాకెట్ వేగంతో ఆర్థిక అభివృద్ధి సాధిస్తోంది జిఎస్డీపీ వృద్ధి రేటులో దేశంలో నెంబర్ టూగా నిలవగా తలసరి ఆదాయ వృద్ధి రేటులో నెంబర్ వన్ స్థానంలో సగర్వంగా నిలిచింది పెద్ద రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలోనూ అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది ఆర్థిక వృద్ధిలో తెలంగాణకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో పటిష్టమైన పునాదులపై పునర్నిర్మాణం అవుతున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనూహ్య ఫలితాలు సాధిస్తున్నది రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రాకెట్ వేగంతో ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో సగర్వంగా అగ్రస్థానంలో నిలిచింది తాజాగా కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది అందుబాటులో ఉన్న పంతొమ్మిది రాష్ట్రాల సమాచారం ఆధారంగా రూపొందించిన నివేదికలో జీఎస్డిపి వృద్ధిలో రెండు తలసరి ఆదాయ వృద్ధిలో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ నిలిచింది తెలంగాణ జీఎస్డిపి పదకొండు పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్లు తలసరి ఆదాయం రెండు పాయింట్ ఏడు ఎనిమిది లక్షలుగా నివేదిక నిర్ధారించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో స్థిర ధరల వద్ద తలసరి ఆదాయ వృద్ధి తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది తరువాతి స్థానాల్లో ఏపీ త్రిపుర ఒడిశా రాజస్థాన్ కర్ణాటక ఉన్నాయి స్థిర ధరల వద్ద తెలంగాణ తలసరి ఆదాయం లక్ష అరవై రెండు వేలు ఉన్నదని నివేదిక తెలిపింది డబుల్ ఇంజన్ గా చెప్పుకునే ఉత్తరప్రదేశ్ జాబితాలో చివరి స్థానంలో ఉన్నది తలసరి ఆదాయంలోనూ తెలంగాణ గణనీయమైన వృద్ధి సాధించింది రెండు వేల పద్నాలుగులో ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు రూపాయలు ఉన్న తలసరి ఆదాయం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలకు చేరింది ఏడెండులో నూట ఇరవై ఒకటి శాతం పెరిగింది నివేదిక ప్రకారం తలసరి ఆదాయంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది గోవా నాలుగు లక్షల తొంభై ఒక్క వేల మూడు వందల యాభై రెండు సిక్కిం నాలుగు లక్షల ఎనభై వేల ఐదు వందల తొంభై మూడు మొదటి రెండు రాష్ట్రాల్లో నిలిచాయి పెద్ద రాష్ట్రాల కేటగిరీలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటితో పోల్చితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రాష్ట్ర తలసరి ఆదాయం నలభై నాలుగు వేల నూట ముప్పై రెండు పెరిగింది తలసరి ఆదాయంలో తెలంగాణ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అనూహ్య వృద్ధి సాధించి ఒకేసారి కర్ణాటక హర్యానాను అధిగమించినట్టు నివేదిక తెలిపింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రాష్ట్ర తలసరి ఆదాయం ఈ రెండు రాష్ట్రాల కన్నా అని పెద్ద రాష్ట్రాల కేటగిరీలో మూడో స్థానంలో ఉండేదని పేర్కొన్నది ఒక్క సంవత్సరంలోనే కర్ణాటకను హర్యానాను అధిగమించినట్టు స్పష్టం చేసింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి స్థిరంగా పెరుగుతూనే ఉన్నది వృద్ధి రేటులో అగ్రగామి రాష్ట్రాల ఒకటిగా నిలుస్తున్నది కరోనా ప్రభావం ఉన్న రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోని వెనక్కి తగ్గే లేదు జీడిపితో పాటు అనేక రాష్ట్రాల వృద్ధిరేటు బైరస్లోకి వెళ్లినా తెలంగాణ మాత్రం పాజిటివ్ వృద్ధి సాధించింది జీఎస్డిపి విలువ ఒకే సంవత్సరంలో ఏకంగా ఒక లక్ష ఎనభై ఐదు వేల రెండు వందల నాలుగు లక్షల కోట్లు పెరిగింది ఇది దేశంలోనే రెండో స్థానం ప్రస్తుత ధరల వద్ద జీఎస్డిపి పంతొమ్మిది పాయింట్ ఒకటి శాతం వృద్ధితో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది తెలంగాణ తర్వాతి స్థానంలో ఏపీ కర్ణాటక హర్యానా నిలిచాయి జిఎస్డిపి స్థిర ధరల వద్ద గణించిన తెలంగాణ ఉత్తమ ప్రదర్శన కనబరిచింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటితో పోల్చితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పదకొండు పాయింట్ రెండు శాతం వృద్ధి సాధించింది పెద్ద రాష్ట్రాల కేటగిరీలో ఇది రెండో స్థానం